శ్రీకాకుళం జిల్లా ఈచాపురం టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి శాలిని ఢిల్లీరావు, శ్రీకాకుళం జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆసి లీలారాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి నందిక జాని తదితర నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం రైతులకు చాలా అన్యాయం చేస్తుందని, బీమా ప్రీమియం కట్టకుండా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు అంటూ ఇప్పటికే 5 సార్లు వాయిదా వేసి అమాయకులైన పేద ప్రజలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. 3 రాజధానులు అంటూ ఓదరగొడుతున్నారని, టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లు అర్ధాంతరంగా నిలిపివేశారని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు రంగాల శ్రీనివాసరావు, కొండశంకర్, కాళ్ళ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలు అడిగేటప్పుడు దానికి సమాధానం దాటవేసి ఒక చేష్టలో, చిన్నపిల్లల చేష్టలాగా చంద్రబాబు నాయుడు వయసు కూడా గౌరవించకుండా అతను విక్రిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇతను ఏమడిగా నివర తుఫాను వల్ల రైతులు చాలా, అలాగే మీరు రైతులకి మీటర్లు ఎందుకు బిగిస్తామంటున్నారు? ఈరోజు రైతులకి ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఎందుకు చెల్లించలేదు? అతను ఏరియల్ సర్వే ఎలాగ చేస్తారంటే గాల్లో తిరిగి ఏరియల్ సర్వే చేసి ఇంకా నెల రోజులు పడుతుందండి, మేము ప్రీమియం మేము డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మేము చెప్తున్నాం ఈరోజు 18 లక్షల ఎకరాలు మీ పొలాలు నీటి మునుగున్నాయి, మీకు ఎందుకు తెలియట్లేదు? మీరు రైతులకు ఇంకెప్పుడు ఆదుకుంటారు? ఇప్పుడు వరి కోతకు వచ్చిన టైంలో మీరు 500 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకేం డిమాండ్ చేశారంటే చంద్రబాబు నాయుడు 10,000 ఉపాధి కాదన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు అది ఇవ్వలేకపోతున్నారు? అసలు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎందుకు మీరు కట్టలేదు? మొన్న మీ మంత్రి గారు కన్నబాబు గారు ఏమన్నారంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అని చెప్పి అన్నారు. దానికి మేమేం చెప్పారంటే సమాధానం, ఆర్టీ యాక్ట్ ప్రకారం మీరు కట్టలేదని చెప్పిన తర్వాత రాత్రి దొక్కుదారిన 590 కోట్లు మీరు రిలీజ్ చేయడం కాదా? ఎందుకు చేశారు అంటే మేము చెప్పిన తర్వాత మీరు రిలీజ్ చేశారు. మీది ఎలా రైతు పక్షపాతం అవుతుంది? అలాగే మొన్న మేము తిత్లీ తుఫాను వల్ల చాలామంది నష్టపోయారు, మీరు డబ్బులు రిలీజ్ చేస్తామని, ఇప్పుడు 18 మాసాలు అయింది, మేము వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికి కూడా తిత్లీ తుఫాను రాష్ట్రమంతా రాలేదు. మా 2 నియోజకవర్గాలు ఇచ్చాపురం పలాస్ ఎక్కువగా నష్టపోయాం. ఈ 2 నియోజకవర్గాలకు ఇంకెప్పుడు మీరు ఇస్తారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టిట్కో ఇల్లు, పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశం మీద చంద్రబాబు ప్రారంభిస్తే ఇప్పుడు మేము ఇంచుమించు 80% ఇల్లు అయిపోయి 2 లక్షల ఇల్లు ఆల్రెడీ ఇప్పుడు గృహాలు మేము నివాసయోగంగా మార్చాం. దాన్ని ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రావట్లేదు. మొన్న మేము దానిపై ఆందోళన చేపడితే మేము ఇల్లు పట్టాలు మొన్న మీరు ఏమన్నారు ఉగాది కాలం ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు, మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు మేము ఆందోళన చేపట్టిన తర్వాత 25 డిసెంబర్ ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు. అంటే ప్రతిదీ మేము చెప్తుంటే మీరు చేస్తున్నారు, అంతవరకు మీరు ఏం చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకుంటే మొన్నే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడ కూడా రోడ్ల మీద గుంతలు లేకుండా చూస్తారన్నారు. అయ్యా ఒకసారి మీరు చూడండి, గుంతలు లేని రోడ్డు ఎక్కడా లేదు. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఈరోజుకి వచ్చిన మీరు మొన్న 350 కోట్లు రిలీజ్ చేస్తారు, అవి ఎంతవరకు సరిపోతే మాకైతే అర్థం అవ్వట్లేదు. కాబట్టి రోడ్లు కూడా చూసుకుంటే మాకు చాలా భయంకర వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఇంకా రాష్ట్రంలో చాలా పరిస్థితులు ఉన్నాయని అన్నీ విమర్శిస్తామని అంటుంటే 5 రోజులు సరిపోవు, 10 రోజులు పెట్టండి అంటుంటే కరోనా సాకు చూపించి అసెంబ్లీ సమావేశాలు కూడా 5 రోజులు పెడతాం, ఎందుకంటే 10 రోజులు మేము పెట్టలేమంటున్నారు, ఎందుకని అంటే కరోనా అంటున్నారు. సరే కరోనా అంటుంది, మేము ఏకీభవిస్తున్నాం. కానీ కరోనా అన్న వ్యక్తులు మీరు ఎందుకు మాస్కులు ధరించట్లేదు? మీకు అంత భయం ఉంటే ఇక్కడ టీడీపీ సభ్యులందరూ అక్కడ మాస్కులు వేసుకుని వచ్చారు. మీకు కరోనా భయం ఉంటే మొన్న మేము ఏదో ఘనకారం చేస్తాం, పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయిపోయింది, నాడు నేడు అని చెప్పేసి జనాలు 1,000 మంది 1,00,000 మంది వచ్చారని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు మీకు కరోనా లేదా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అంటుంటే మీరు కరోనా సాకు ఎందుకు చూపిస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదా? ఒకవేళ నమ్మకం ఉంటే కనుక మా డిమాండ్లన్నీ మీరు అంగీకరించి వెంటనే స్థానిక ఎలక్షన్స్ కూడా వెంటనే పెట్టాలని మేము ఈ విధంగా కోరుకుంటున్నాం.